రవికిషోర్ గారు ఒకసారి సార్ అందరి ముందు నేను నా పెద్దన్న సో అలాంటి రవికిషోర్ గారికి మేము ఎన్నో గొప్ప గొప్ప రోజులు గడిపాం. ఆయన ఆఫీస్లో మేము కూర్చుని మేము కబుర్లు చెప్పుకున్న రోజులు. ఆయన సెకండ్ బెడ్రూమ్లో కిందంతా చాపలేసేవారు. అక్కడ నేను డైలాగ్ రీడింగ్ ఇచ్చిన రోజులు, నువ్వు నాకు నచ్చావు కానీ నువ్వే కావాలి కానీ నువ్వే నువ్వే కానీ ఆ డైలాగ్ రీడింగ్ ఇచ్చిన రోజులు, మీ ఇద్దరం కొట్టుకున్న సందర్భాలు, ఈ సీన్ బాగాలేదని ఆయన మాతో అరిచిన సందర్భాలు, నువ్వే కావాలి క్లైమాక్స్ నేను విజయభాస్కర్ గారు మార్చేస్తే దాదాపు నన్ను తరిమి తరిమి కొట్టి మళ్ళీ మార్పించి ఆయనే రైట్ అని ప్రూవ్ చేసిన రవికిషోర్ గారు. సో అందుకనే ఆయనకి మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది, సరిపోదు. అందుకని మీ అందరి ముందు సభాముఖంగా బాబు ఐ లవ్ యూ సార్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ కరోనా దృష్టిలో పెట్టుకోండి, సినిమా చూడండి, జాగ్రత్తలు తీసుకోండి అండ్ అంతే. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే కరెక్ట్ కాదు. నమస్కారం. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే, అండ్ మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే ఆ రూట్స్ని మర్చిపోకుండా ఉండడం. అండ్ యాజ్ త్రివిక్రమ్ గారు రైట్లీ సెడ్, ఆ బాండ్ ఇద్దరు ఏదైతే షేర్ చేశారో అది ఇంకా ఇంకా ఇలాగే కొనసాగాలని, మీ కాంబినేషన్లో ఇంకా మూవీస్ రావాలి విత్ రామ్ అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ శ్రావంతి రవికిషోర్ గారు, త్రివిక్రమ్ గారు అండ్ రామ్ కాంబినేషన్లో